హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరు బాగున్నారా? నేను కూడా బాగున్నాను. అంటే కొంచెం బాగాలేను, ఎందుకంటే నిన్న వీడియోలో చెప్పాను కదా, వాతావరణం చల్లగా ఉండి నాకైతే నిన్న పనిచేసుడుకు ముక్క అయితే పట్టేసిందని ఆల్రెడీ జలుబు కూడా స్టార్ట్ అయ్యింది నాకైతే. ఇంకా వాతావరణం అయితే అతను కొంచెం ముక్కుతోటే మాట్లాడతాను, ఎందుకంటే జలుబు ఉండి కొంచెం వాయిస్ అయితే చేంజ్ అయింది. వాతావరణం అయితే ఇంకా అలానే ఉంది, వర్షం అయితే రావట్లేదు కానీ మొత్తం చల్లగా చలివెడుతుంది. పిల్లలైతే బడికోమన్నారు, ఎందుకంటే బాగా చల్లగా చలివెడుతుంది. అందులో నిన్న వీడియోలో చెప్పాను కదా, ప్రణయ్కి అయితే దెబ్బ తాకించుకున్నాడు, పెయిన్ ఉందని చెప్పాడు. కానీ 2 డేస్ నుంచి మళ్ళీ హాలిడేస్లు అయిపోతున్నాయి నాన్న, వెళ్ళని చెప్తే నిన్న హాలిడేనే పెట్టాడు కదా అని చెప్పేసి స్కూల్కి అయితే వెళ్ళమన్నాను. ముక్కుతోడు మాట్లాడడం చాలా కష్టంగా ఉంది. టిఫిన్ అయితే ఇవి రోజు వాళ్ళకైతే ఏం చేయలే, అంటే నిన్న దుర్గమ్మకు తిరుగువారం చేశాను అన్నాను కదా, చికెనే ఉంది. కర్రీ అయితే ఇప్పుడు అదే, మళ్ళీ టమాటా కర్రీ కూడా ఉంది. ఇప్పుడు ఆ టమాటా కర్రీ పిల్లలకైతే వేసి ప్రొద్దున తినబెట్టేసి పంపించేశాను. వాళ్ళకైతే నేను కూడా ఏం టిఫిన్ చేయట్లేదు, చూపెడతాను నేనేం టిఫిన్ చేస్తున్నానని చెప్పేసి. ఇప్పుడైతే బియ్యం పెట్టేస్తాను, కర్రీలు అయితే అవే ఉన్నాయి, అవే తినేస్తాము, ఎట్టిగా వేస్ట్ చేయడం ఎందుకు. ఈరోజు అయితే అదే, కర్రీలు అయితే ఏం చేయను, బియ్యం అయితే పెట్టేస్తాను. ఈ వర్షం అయితే తగ్గట్లేదు, ఎండ అయితే రావట్లేదు, కానీ బట్టలు అయితే నా ఎన్ని ఎన్నాయా చూడండి. ప్రొద్దునైతే ఈరోజు మొత్తం బట్టల మీదనే ఉన్నాను. ఒక నిమిషం మీకు చూపెడతాను, ఇక్కడ చూస్తున్నారా, నాయే అన్ని బట్టలు పిండేశాను, ఇంకా అటు కూడా వేశాను, అక్కడ దండం మీద కూడా వేశాను, అన్ని బట్టలు కూడా ఈరోజు పిండాను. ఎండ అయితే ఏం లేదు, మొత్తం వాతావరణం అయితే ఇంకా చల్లగానే ఉంది, ఎండ ఏం రాలేదు. పడితే వర్షమే పడుతుంది, కానీ పిండనైతే పిండాను, కొంచెం ఆరనన్న ఆరుతాయని చెప్పేసి చూడాలి ఏమైతాయో. నాకు బట్టలు పిండినప్పుడైతే వర్షాకాలము వేయడము తీయడము వేయడము తీయడము అదే అవుతుంది. ఇంకొకటి, ఇక్కడ మా చెట్టుకు ఫ్లవర్స్ అయితే బాగా పూస్తున్నాయి, దీన్ని చిట్టి చామంతి అంటారు. చూడడానికి ఎంత బాగుంది కదా, ధనుసీకి అయితే డైలీ పెడుతున్నాను, ఈరోజు అయితే పెట్టలే మర్చిపోయా. ఇయ్యాల 2 జుట్లు కూడా వేసుకోలేదు, ఒకటే వేసుకొని వెళ్ళింది. ఇవైతే ఓన్లీ ఇప్పుడు మాత్రమే పూస్తాయి సంవత్సరం మొత్తానికి. ఇక్కడైతే నేనైతే ఏం టిఫిన్ చేసుకోలే, ఈరోజైతే పాలు తోసులతో అయితే సరిపెడుతున్నాను టిఫిన్ వచ్చేసి. ఈరోజు టిఫిన్ అయితే ఏం చేయలే, పిల్లలకైతే తినబెట్టేసి పంపించేశాను. నేనైతే కొంచెం ఆకలి అవుతుందని చెప్పేసి పాలలో తోసులు తింటున్నాను. చాయ్ కూడా పెట్టుకోలే, చాయ్ కూడా పెట్టుకోవాలనిపించట్లేదు, అందుకే పాలే కొంచెం గరం చేసి ఇవే తింటున్నాను. ఈరోజు అయితే టిఫిన్ ఇదే నాకు, బియ్యం అయితే కడిగేసాను, ఇప్పుడు బియ్యం అయితే పొయ్యి మీద పెట్టేస్తాను. టైం అయితే చాలా అవుతుంది, అసలు ఏర్పడేదే లేదు, ఇంకా 9 అవుతున్నట్టే ఉంది, కానీ టైం అయితే 11 అయిపోతుంది టైము. నాకైతే జలుబు అయితే బాగా అయ్యేటట్టుంది ఇంకా ఇవాళకి. నిన్న నుంచే హెడేక్గా ఉందని చెప్పాను కదా, కానీ జలుబు అయితే స్టార్ట్ అయిపోయింది నాకు. ఇక ఇంట్లో అందరినీ చూసుకొని వెళ్తుంది, చుట్టాలత్తే ఇంట్లో అందరినీ ఒక ఊర్లో ఉన్న వాళ్ళందరినీ చూసుకొని వెళ్ళినట్టు జలుబు వచ్చిందంటే ఇంట్లో అందరిని నార్చుకున్న తర్వాతనే పోతుంది. నాతో స్టార్ట్ అయింది, ఇక ఒకళ్ళు ఇంకొకరికి అందరికి స్టార్ట్ అవుతుంది ఇంట్లో. ఇందాక పడుకొని లేసాను, ధనశ్రీ స్కూల్ నుంచి వచ్చింది,
ఫుల్గా జలబాయింది, ఫీవర్ కూడా వచ్చేటట్టుంది. చూడాలి, ఇక్కడ మల్ల చెట్టుకు అయితే మల్ల మొగ్గులు అయితే వస్తున్నాయి. బట్టలు అయితే కొంచెం ఆరాయి, ఇంకా కొంచెం ఆరితే ఎండుతాయి. ఎండ అయితే ఏం రావట్లేదు, బాగా చలి పెడుతుంది. ఇప్పుడే చాయ్ తాగాను, చాయ్ తాగడమే అయిపోయింది. నైట్ అయితే వంటకు వేయాలి, మీకైతే ఒకటి చూపెడతాను. ఇక్కడ చూస్తుర్రా, ఇవాళ బౌల్ అయితే మొత్తం బుట్టి నిండింది, ఇంకా పైన కూడా పెట్టాను. ఇప్పుడైతే ఇవి నైటే తోమేసి పడుకుంటాను, ఎందుకంటే రేపైతే శుక్రవారము, శుక్రవారం లాస్ట్, మళ్ళీ కార్తీక మాసం లాస్ట్, అందులో ఏకాదశి కూడా వస్తుంది. చూడాలి, మబ్బులు లేచి దీపాలు అయితే ముట్టిద్దాం అనుకుంటున్నాం. వాతావరణం చల్లగా ఉంటాయేమో, నాకు ఫీవర్ వస్తే కూడా. ఆల్రెడీ జలుబు అయితే బాగా అయ్యింది. ఇప్పుడైతే ఇవైతే నైట్ అన్ని తోమేసి ఈ రూమ్ కూడా తుడిచేసి పడుకుంటాను. పడుకుంటే ప్రొద్దున అయితే తొందరగా అయిపోతుంది. బయట పని చేసేసిన తర్వాత నేనైతే బయట వాకిలు చేసి ముగ్గులు పెట్టేసిన తర్వాత తలస్నానం చేసేస్తే ఇక టెంపుల్కి వెళ్తాను అనుకుంటున్నాను. కానీ ఏమో అంత మబ్బుల వర్షంలో వెళ్ళడము, తులసమ్మ దగ్గరనే ముట్టిద్దాం అనుకుంటున్నాను దీపాలు. ఈసారి అయితే పిండి దీపాలు అయితే చేసి ముట్టియలేదు. ఇక మేము దుర్గమ్మ చేసుకున్నాం కదా, అక్కడ దేవుని ముంగట్నే ముట్టించడం అయ్యింది. కానీ నేనైతే ప్రతిసారి కార్తీక మాసంలో కంపల్సరీ శివాలయానికి వెళ్ళి దీపాలు అయితే ముట్టించుకుంటాను, ఉసిరి దీపాలు అలానే పిండి దీపాలు కూడా పెడతాను. ఈసారి ఏమైందో ఏమో, మొత్తం అసలు వెళ్ళడమే వీలు కాలేదు, పెట్టడం కూడా వీలు కాలేదు. ఇంట్లో అమ్మవారిని చేసుకున్నాం కదా, అమ్మవారి ముందే మేమైతే దీపాలు పెట్టడం అయితే జరిగింది అదే రోజు. ఇక మళ్ళీ ఇప్పుడు ఏమో రేపు చేద్దాం అనుకుంటున్నాను, దీపాలు ముట్టిద్దాం అనుకుంటున్నాను మబ్బులు లేసి. గుడికి వెళ్ళకపోయినా కనీసం ఇంట్లో తులసమ్మ ముందైనా ముట్టిద్దాం అనుకుంటున్నాను. మొన్న కార్తీక పౌర్ణానికి ముట్టించాను, కానీ ఉసిరి దీపాలే ముట్టించాను, పిండి దీపాలు అయితే ముట్టియలేదు. చూస్తాను రేపు నా ఆరోగ్యం ఎలా ఉంటుందో, ఎందుకంటే బాగా జలుబు అయ్యింది. ఆల్రెడీ కొంచెం చలి చలి కూడా స్టార్ట్ అయింది, జ్వరం వచ్చేటట్టే ఉంది. ఇప్పటికైతే ప్రస్తుతం వంట చేసి పిల్లలు తినబెట్టేసి నేను తిన్న తర్వాత ఇవైతే అన్నీ తోమి సర్దేసి పడుకుంటాను. ఇక రేపు చేతనైతే లేచి అయితే చేస్తాను, చూద్దాము రేపు ఎలా ఉంటుందో. నేనైతే చేద్దాం అనుకుంటున్నాను, ఫీవర్ బాగా వచ్చుంటే మాత్రం చేయలేను, మామూలుగా ఉంటే మాత్రం చేస్తాను. నేనైతే వీడియో ఇక్కడ ఆపేస్తున్నాను, మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుస్తాను. బై బై ఫ్రెండ్స్.